नमस्ते श्रीराम डिजिटल न्यूज़ को स्वागत निरुपेद संक्षेम ध्येय राष्ट्र प्रभुत्व पनचे एमएलए दासरी मनोहर रेड्डी पेद्दपल्ली जिला सुल्तानाबाद मुनिसिपल कार्यालय आवरण में 61 मंदि लब्धिदारुलकु इल्ल पट्टालनु पंपिणी चेशारु एमएलए दासरी मनोहर इक सुल्तानाबाद 57 मंदि की अलागे सुल्तानाबाद मंडलं गोल्लपल्ली ग्रामानिकि चेंदिन मरो नलुगुरु लब्धिदारुलकु पट्टालनु पंपिणी चेशारु पेदल इन दादी हक पत्र उठा इबंधक विषय अलागे को मंदिर पेद इंटर स्थल मतलब दादी वाली की हक ले गौरव मुख्यमंत्री मैं केसीआर गुना प्रियत नायक गौरव मुख्यमंत्री गार इंटर पेद वाल निर्मित स्थल में अलागे निर्मित स्थल में मैं वारी हकल कद्देशन वाली वार पेर भूमि चलते वो दम चक्ट अवकाश अवसरमे एडना बैंक द्वारा मैं अच्छा निर्मित अवकाश मैं इंका इतरत्र मैं आंट स्थल वार पेर उन्नटते वार अन्नी रकल मेल उदेश प्रभुत्मे मैं जीवो 58 द्वारा वारी अवकाश कल जो दागे इवा गौरव तहसीलदार गार सुलतानाबाद पट विद सुलतानाबाद पटण दादापू 61 मंद की पटा पंपणी कार्यक्रम 57 मंदिर सुलतानाबाद पटना चंदन वो इंकोक नलगरेमो मैं इतर ग्रामा चंदनवर वार अंदर की इन 61 मंद की पटा कायदा इव चाल सतोषम ఓటర్ జాబితాను కూడా 4వ తారీఖున ప్రకటించడం జరిగింది. మీ పేర్లు అందులో ఉన్నాయా లేదో చూసుకోండి. ఒక లేని పక్షంలో ఇంకా ఓటర్ ఎన్రోల్మెంట్ కొరకు అవకాశం ఉంది. దయచేసి నమోదు చేసుకోండి. ఓటర్ అనేది పవిత్రమైనది, ఒక ఆయుధం లాంటిది. మన అభ్యర్థిని ఎన్నుకోవడానికి అదే ఆయుధం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును విధిగా కలిగి ఉండాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి మీ పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయా లేదో దాన్ని చూసుకోండి. లేని పక్షంలో ఫలితం ద్వారా నమోదు కండి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి గడ్డపై నీలి జెండా ఎగరడం ఖాయమన్నారు బహుజన సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష. పెద్దపల్లిలోని దాసరి ఉష పెద్దపల్లి నివాసంలో కొలనూరు, పొత్కపల్లి, అబ్బిడిపల్లి, పెగడపల్లి, కదంబపూరు, పాలితం గ్రామాల నుండి 100 మందికి పెద్దగా పైగా ఎత్తున బహుజన సమాజ్ పార్టీలో చేరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కృషి చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఒక బీఎస్పీకి మాత్రమే ఉందని అన్నారు. ఒక మహిళని ఎమ్మెల్యేగా చేయడానికి తాపత్రయం పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నేడు మనందరం కూడా మన ఇంటి నుంచి బయటికి వచ్చి ప్రతి ఒక్కరం కూడా మన కోసం, మన ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాం. మరి గెలవక ముందే, ఎలక్షన్లు రాక ముందుకే మన మహిళల గెలుపు నాకు కనిపిస్తుంది నేడు. మరి మన మహిళలందరం తలుచుకుంటే, మన మహిళలందరం తలుచుకుంటే చెయ్యని అంటూ ఏమీ లేదు. మనం ఆకాశాన్ని కూడా ఆకాశంలోకి వెళ్ళినాం. సునీతా విలియమ్స్ లెక్క, కల్పనా చావ్లా లెక్క ఆకాశంలో దిగినాం. అదే విధంగా భూగర్భశాలలకి కూడా పోయినాం. మరి అదే విధంగా ఇప్పుడున్న ఎన్నో ఇండస్ట్రియల్ సెక్టార్ కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగాలలో కానివ్వండి, మరి అదే విధంగా బిజినెస్ రంగాల్లో కానివ్వండి, అన్నిట్లలో మహిళలు ఉన్నట్టుగానే రాజకీయ రంగంలో మహిళలు ఉంటేనే మన ఇంటిని చక్కదిద్దుకున్నట్టు మన సమాజాన్ని కూడా చక్కదిద్దుకోగలం. మనకి ఇల్లు, భూమి, రేషన్, పెన్షన్, నీళ్లు, మన పిల్లలకి ఉద్యోగాలు, వీటన్నిటి కోసం పోరాటం చేస్తే మనం ఆ రాజకీయ పీఠంలోకి వచ్చిన తర్వాత మన బిడ్డలకి మనం ఆ విధంగా చేసుకోవచ్చు అని అందరికీ తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీరామనగర్లో బొడ్డమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా బొడ్డమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ పాటలతో ఆడిపాడి వేడుకలు జరుపుకుంటున్నారు. Thank you.
బీఎస్పీ కి ప్రజాదరణ చూసి ఓర్వలేకనే బంధుల పేరిట ప్రజలను బీఆర్ఎస్ నాయకులు మడిపెడుతున్నారని ఆరోపించారు. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష పెద్దపల్లి మండలంలోని గోపయ్యపల్లి గ్రామంలో మన ఊరు మన ఉష కార్యక్రమానికి బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష హాజరై ఇంటింటికి ఏనుగు గుర్తు పరిచయం చేసి ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. పెద్దపల్లిలో బీఎస్పీకి ప్రజాదరణ పెరిగిందని, ఓర్వలేక ఎన్నికల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక నాయకులకు బీసీ బంధు, దళిత బంధు, గృహలక్ష్మి ఆర్థిక సహాయాల పేరిట నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. మాయ మాటలతో ప్రజల్ని ఎంతో మభ్యపెట్టాలని చూసినా ప్రజలందరూ బీఎస్పీ వైపే ఉన్నారన్నారు. అనంతరం పలువురు బాకీలను బీఎస్పీలో చేరారు. నిరుపేదల అభ్యున్నతి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు 83 మంది నిరుపేద లబ్ధిదారులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇండ్ల స్థలాల భూమి పట్టాలు అందజేశారు. 83 మందికి తారుపల్లిలో పెగడపల్లిలో దుర్గయ్య అను అతనికి 59 జీవో రెగ్యులేషన్ పత్రాలు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం క్రీడా మైదానాలకు అందిస్తున్న కిట్లను యువకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీ సి వంగల తిరుపతి రెడ్డి, తహసీల్దార్ జాగేదు పాష, సర్పంచ్ గోనేశ్యాం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడుగు రాజ్కుమార్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, రైతు బంధు మండల కన్వీనర్ నిదానంపురం దేవయ్య తదితరులు పాల్గొన్నారు. తొమ్మిదేళ్లుగా పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధి పరచుకోకుండా తన స్వార్థం కోసం పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న ఎమ్మెల్యే దాసరి ఇంటికి పంపించాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పిలుపునిచ్చారు. 500 రూపాయలకి వంట గ్యాస్ను ఇచ్చే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జిలకుంట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయరమణారావు ఇక ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీల పథకాలతో అనేక మంది బీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి 9 ఏళ్లుగా పట్టించుకొని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పట్ల ప్రజలు ఆసకించుకుంటున్నారని, ఆయనను ఈ ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో రాగిడి రవీందర్ రెడ్డి, కత్కూరి సమ్మిరెడ్డి, సాంగొండ బ్రహ్మ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరి కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఇలా చాలా సీనియర్స్, మరి గతంలో కూడా ఎన్నో ఎన్నికలలో పనిచేసి ఎన్నికలను సమర్థవంతంగా చేసినటువంటి మీకు అనుభవం ఉన్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి దాసరి మనోహర్ రెడ్డి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కిలోమీటర్ లోతున పాత్ర పెట్టి తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కోసం మరి మీరంతా కృషి చేయాలని చెప్పి తప్పకుండా మీ అందరికి కూడా నేనున్న పెద్దలు రామల్లన్న ఉన్నారు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ఇప్పుడున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండదు, ఈ నీచమైనటువంటి పరిపాలన ఉండదు. ఎందుకంటే అలా ఎమ్మెల్యే గారు జీలకుంట కత్తే నా దేశాన్ని ఐదుగురు కూడా గుర్తుపడుతున్నారు పట్టడు ఇవ్వలే. ఇంత సీనియర్ ఐలన్న ఆ రోజు తెలంగాణ ఉద్యమాలు ఈ మనోహర్ రెడ్డి లేకముందు నుంచి ఆయన పనిచేస్తాను. మరి ఇక్కడ రవీంద్రరెడ్డి కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాడు నాకు తెలిసి. మరి వీళ్ళని కూడా ఆయన గుర్తుపడుతున్నారో పేరు పెట్టి పిలుస్తున్నారో లేదో తెలియదు నాకు. అంటే అంటే అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడాన్ని నిజంగా కూడా హర్షిస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరి మద్దతుతోనే ఈ జీలకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి ఆధిక్యత అత్తని చెప్పి భావిస్తూ మరోసారి మీ అందరినీ కాంగ్రెస్ పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తూ. దాదాపు 10 సంవత్సరాలు 3 నెలలైతే 10 సంవత్సరాలు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం తప్ప కానీ పేద ప్రజలకు ఏ కార్యక్రమం కూడా చేపట్టడం లేదు. ఏదైతే హామీ ఇచ్చిందో ఏ హామీ కూడా చేపట్టడం లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, 3 ఎకరాల భూమి అని చెప్పిండు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, ఆరోగ్యశ్రీ అన్నాడు, ఏది చేయడం లేదు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి మనకి వెళ్ళాలనుకుంటున్నాడు. కాబట్టి మనం ఆ రోజున మనకు ఏదైతే తెలంగాణ తెచ్చుకోవాలని అందరు కలిసి ప్రయత్నం చేస్తే ఆ రోజు తెలంగాణ వచ్చింది. ఉద్యమకారులందరూ కలిసి వాళ్ళందరినీ గాలి వదిలిపెట్టి సంబంధం చేస్తుంది. కాబట్టి ఆ రోజున ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడు మంత్రులు చేసి ఎమ్మెల్యేలు చేసి ఈ రోజున ఆట ఆడుతుండ్రు. కాబట్టి కేసీఆర్కి బుద్ధి చెప్పాలంటే తన ఖచ్చితంగా కేటీఆర్కి బుద్ధి చెప్పాలంటే మనం అందరు కలిసి యూత్ అక్కడికి అందరు కూడా కలిసి తప్పకుండా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. 5 లక్షల మంది 50 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉండదు చూస్తుండ్రు. వాళ్ళని ఎట్లా ఆడుకుంటుండంటే వాడు ఉద్యోగం రాకుండా వాళ్ళను అంత అన్యాయంగా ప్రాబ్లం చేస్తుండ్రు. కాబట్టి అటువంటి నాయకుడు కావద్దా, మనకి అవసరం లేకుండా చేసి మన యువకుండా కావాలి కదా. తప్పకుండా మన యువకుడిని విజయరామరావును గెలిపించుకోవాల్సిందే. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్లోని పేరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 8న నిర్వహించే ముదిరాజుల ఆత్మగౌరవ సభకు మండలంలోని ఆయా గ్రామాల ముదిరాజులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్ బొజ్జం సారయ్య, ఉమ్మడి జిల్లా మాజీ డైరెక్టర్ రేగుల రఘులు కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముదిరాజు సంఘం సభ్యులు ఈ నెల 8న హైదరాబాద్లో జరిగే ముదిరాజుల ఆత్మగౌరవ సభ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ముదిరాజు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సత్తా చాటి రాజకీయ పార్టీలలో జనాభా ప్రాతిపదికన చట్టసభలో సీట్లు తమ హక్కులు సాధించుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం మండల అధ్యక్షులు కలవేన రమేష్, మండల ఉపాధ్యక్షులు కందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యాదగిరి శ్రీను, కార్యదర్శి చిక్కుల సాంబయ్య, ప్రచార కార్యదర్శి పులిరవి, సలహాదారులు పిట్టెల శంకర్, గ్రామశాఖ అధ్యక్షులు గట్టు శంకర్, దాసరి మల్లేష్, ఉదరి పోషాలు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం రోజు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోయే అటువంటి ముదిరాజు మరి ఆత్మగౌరవ సభకు ఈరోజు మండల శాఖ తరఫున మరి పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇట్టి కార్యక్రమం లోపల అన్న రగన్న గారు, మరి ఆదివారం రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే అటువంటి యొక్క ముదిరాజు ఆత్మగౌరవ సభకు మన శ్రీరాంపూర్ మండలం నుండి పెద్ద ఎత్తున తరలి ఈ యొక్క ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి. ఎందుకంటే ముదిరాజులకు రావాల్సినటువంటి యొక్క వాటా గురించి, మనం పొందేటువంటి యొక్క హక్కుల గురించి మరి ఆ సభలో అనేక మంది వక్తలు మాట్లాడతారు. కాబట్టి మరి మన శ్రీరాంపూర్ మండలం ఉన్నటువంటి యొక్క వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి యొక్క ముదిరాజు బంధువులు, అదేవిధంగా తమ్ములు అన్నలు అందరూ పార్టీలకు అతీతంగా మరి విచ్చేసి ఇటువంటి యొక్క సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై. ఈరోజు ఎన్నడూ లేని విధంగా గవర్నమెంటు ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు ముదిరాజులను గుర్తించినందున రాష్ట్ర వ్యాప్తంగా
ముదిరాజులంతా ఏకతాటి పైకి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా దిక్కాన గ్రౌండ్స్లో ఈ ముదిరాజుల ఐక్య వేదికను జరపడం జరుగుతున్నది. కావున మన మండల స్థాయి నుండి ప్రతి ముదిరాజు బిడ్డ తప్పకుండా ఈ మీటింగ్కి అటెండ్ కావాలని, మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవాలి, మన హక్కుల సాధన కోసం అందరం వెనుకపోకుండా కొట్లాడి సాధించుకోవాలనే దాని ఉద్దేశంగా ప్రతి ముదిరాజు బిడ్డ దీనికి ప్రాధాన్యతనిచ్చి రావాలని మండల స్థాయిలో మా కమిటీ అంతా నిర్ణయం తీసుకొని దీన్ని ఉవ్వెత్తున సక్సెస్ చేయాలని ఈ పాంప్లెంట్ను ఈరోజు విడుదల చేయడం జరుగుతున్నది. ఆదివారం రోజు మండల స్థాయిలో అందరూ సభ్యులు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును 38,50,000 నిధులతో నిర్మించిన గోదామును ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రారంభించారు. ముందుగా ప్రారంభానికి వచ్చిన చైర్మన్ రవీంద్రరావు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన గోదామును ప్రారంభించారు. అనంతరం అతిథులను శాలువలతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో 9.5 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను దాచుకోవడానికి 70,00,000 మెట్రిక్ టన్నుల గోదాములకు రాష్ట్రంలో నిర్మించుకుంటున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కేవలం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దాచుకునేందుకు వీలుగా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కావడం వలన సహకార సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ముందుకు పోతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం 65 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని అన్నారు. తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలు పరిపాలనలో రాష్ట్రంలో సాగునీరు అందక సరిగా కరెంటు రాక చెరువులు కుంటల్లో నీళ్లు లేక పంటలు ఎండి రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో రైతులకు సాగునీరు అందించి పంటలు సమృద్ధిగా పండేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. కాల్వ శ్రీరాంపూర్ సహకార బ్యాంకు 18 కోట్ల వ్యాపారం చేయడం పట్ల సొసైటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో సొసైటీల ద్వారా 40,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని, జాతీయ బ్యాంకులతో సొసైటీ బ్యాంకులు పోటీ పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు గజవెల్లి పురుషోత్తం, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, సీఈఓ కోలేటి శ్రీనివాస్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కామిడి సంధ్య, రైతు బంధు మండల కన్వీనర్ నిదానంపురం దేవయ్య, బ్యాంకు మేనేజర్ కరుణ, శ్రీ ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. ఎండిపోయిన చెరువులు, బావులు, వలసపోయిన అన్నద మా పిల్లలందరూ కూడా ఇవాళ తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. సంకల్పం ఉంటే, ఆలోచన ఉంటే ఏదైనా సాధ్యం అనేది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ నిరూపించిన విషయం తెలుసుకోవాలి. అంతకుముందు 65 ఏళ్ళు కాని పనులు ఒక 9-9.5 సంవత్సరాల్లో జరిగినాయి. దానికోసం ఇవాళ అనేక రకాల ఉపయోగపడే విధంగా ఇవాళ సహకార బ్యాంకులు పనిచేసిన విషయాన్ని కూడా మనం ఒకసారి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. సంఘాలన్నింటినీ కూడా ఇవాళ పునరుద్ధరించి బ్యాంకులకు సమానంగా, బ్యాంకుకు పోకుండా సంఘంలోనే రైతుకు అన్ని అవసరాలు తీర్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినాం. ఇప్పుడే ఈ మధ్యకాలంలో కామన్ సర్వీస్ సెంటర్లు కూడా తీసుకొచ్చినాం. ఒక ఫెసిలిటీ ఇవాళ గూగుల్ పే, ఫోన్పే లాంటి ఫెసిలిటీ కూడా ఇవాళ మన బ్యాంకు ద్వారా తీసుకురావడం జరిగింది. ఇది అతి త్వరలోనే ఈ సంఘాలకు కూడా విస్తరింపజేసి బ్యాంకుకు పోకుండా సంఘంలోనే మీ కార్యకలాపాలు పూర్తి చేసుకునే రకంగా ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మార్కెటింగ్ శాఖ ద్వారా కానీ మరి మన విపరీతం గోదాములు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇవాళ దాని ఫలితంగా మరి ఎక్కడ చూసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకొని మరి గోదాముల ద్వారా, ముఖ్యంగా సహకార సంఘ గోదాముల ద్వారా మరి మందు బస్తాలు నిల్వ కావచ్చు, వ్యవసాయ ఇన్పుట్స్ కొరకు అవసరమైనటువంటి పురుగు మందులు కావచ్చు, ఇటువంటి అన్ని ఏర్పాటు చేసుకుంటూనే మరి అమ్మకం కొరకు అవసరమైనటువంటి వస్తువులను నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అట్లాగే మన శ్రీ కొండూరు రవీంద్రరావు గారు వచ్చిన తర్వాత అన్ని మన నియోజకవర్గంలో అన్ని సహకార సంఘాలు కూడా చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. చాలా గొప్పగా పనిచేస్తూ ఇవాళ ప్రతి సంఘం కూడా మరి 4 డబ్బులు సంపాదించాలని ఆలోచనతో పోటీ పడుతూ ఉన్నాయి. ఇలా సంపాదించడం ముఖ్యం కాదు, ఈ సంఘాల ద్వారా కొనుగోలు జరగడం చాలా ముఖ్యం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం.
అది సంఘాల ద్వారా నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం అట్లా ఈ విధంగా సహకార సంఘాలు అన్నీ కూడా ఇవలా చాలా గొప్పగా పనిచేస్తూ మన నియోజకవర్గంలో ప్రజలకు రైతులకు సేవ చేయడం జరుగుతా ఉంది మన ఎమ్మెల్యే దాసరి మనోరెడ్డి గారు మన సింగిల్ విండో సెంటర్ వంటి వడ్లు కొనుగోలు కేంద్రాలు మన సొసైటీకి 14 కేంద్రాలు నిర్వహించడం జరిగింది మన ఈ 14 సెంటర్లలో 140,600 క్వింటాల ధాన్యాన్ని సేకరించి రైతులందరికీ వారి వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం డబ్బులు జమ చేయడం కూడా జరిగింది దీనికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు రవీంద్రరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అతిథులకు సన్మానం చెప్పట్లండి ఎమ్మెల్యే గారికి అన్నయ్య చూడండి అన్న శాలువా మరియు పూలదండతో పూలమాలతో సత్కారావు గారికి సత్కారం చంద్రుకు నూలు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి శ్రీరామ్ డిజిటల్ న్యూస్.